హైదరాబాద్ అంబర్పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అందరి మనసులను కలచివేస్తోంది. ఆడుకుంటున్న ఆ చిన్నారిని వీధి కుక్కలు చుట్టుముట్టి వంటర్ని చేసి దాడి చేసిన దృశ్యాలను చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ బతుకు తెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్కు వచ్చాడు. అంబర్పేటలోని ఓ కార్ సర్వీసింగ్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 19 ఆదివారం కావటంతో తన ఇద్దరు పిల్లలైన 6 ఏళ్ల కూతురు 4 ఏళ్ల కొడుకు ప్రదీప్ను తాను పనిచేస్తున్న చోటుకు తీసుకెళ్లాడు గంగాధర్. 3 గంటల సమయంలో ఏదో చిన్న పని మీద గంగాధర్ లోపలికి వెళ్ళగా ప్రదీప్ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. అప్పుడే వీధి కుక్కల గుంపు ప్రదీప్ మీద దాడి చేసింది. కొడుకు అరుపులతో బయటకు వచ్చిన గంగాధర్ కుక్కలను తరిమేసి ప్రదీప్ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే తీవ్ర గాయాల పాలైన ప్రదీప్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అప్పటిదాకా ఆడుకుంటూ తమ ముందు తిరిగిన తమ కొడుకు అంతలోనే అందనంత దూరం వెళ్ళిపోవటంతో ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధకు అంతులేదు. ఇంటి వద్ద ఉన్న కొడుకును షాపు దగ్గరకు తీసుకువచ్చి తన చేతులతో తనే చంపుకున్నానంటూ గుండెల విసేలా రోధిస్తున్నాడు గంగాధర్. కుక్కల దాడి చేస్తున్న దృశ్యాలను చూసిన ఆ కన్న తల్లి ఆ సమయంలో తన కొడుకు బాధతో ఎంతలా విలపించాడో అంటూ కన్నీరు మున్నీరవుతోంది. ప్రదీప్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు.